చూడండి నాగేశ్వరరావు గారు, తల్లిదండ్రుల్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు సరైన శిక్ష పడేలా ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నేను సీఎం గారితో మాట్లాడాను. దానికి సంబంధించిన అధికారులకి, ఈ వృద్ధాశ్రమాలకి ఈ ఫైల్ ని వెంటనే పంపించండి. మ్యాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్విక్. ఓకే సార్. బాబు బాబు, నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? ఏంటమ్మా డాక్టర్ అడుగుతున్నావు? ఆయన ఎక్కడ వెళ్ళి ఉంటారు? అలా పోయి చూడమ్మా. హాయ్ డార్లింగ్, ఏంటి ఇక్కడ ఉన్నా? హోమ్ మినిస్టర్ దత్తా సార్, జనరల్ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ తల్లిని మాట్లాడుతున్నారు. నా బిడ్డకి యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ డాక్టర్లు కూడా ఎవరూ లేరు, ఎప్పుడు వస్తారో కూడా తెలియటం లేదు. ప్లీజ్ సార్, మీరే సహాయం చెయ్యాలి. అమ్మమ్మమ్మ ప్లీజ్ కంగారు పడకండమ్మా, ప్లీజ్ కంగారు పడకండమ్మా. చూడమ్మా, ఆ హాస్పిటల్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వండి. కాంపౌండర్ మీకే ఫోన్. హలో, ఎవరయ్యా? సార్ నమస్కారం, యాక్సిడెంట్ అయి వచ్చారు కదా, ఆ పేషెంట్ మేనమామను మాట్లాడుతున్నాను సార్. డాక్టర్ గారు ఇంకా రాలేదా సార్? ఆయన ఇంకా రాలేదు సార్. పాప ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతమేమో ఆయనకి చాలడం లేదు. పేషెంట్లు సీక్రెట్ గా ఇచ్చే లంచాలు, ఆయన సీక్రెట్ ఖర్చులు కూడా రావడం లేదు. అందుకు ప్రైవేట్ గా ఒక క్లినిక్ ఓపెన్ చేశాడు. అక్కడ పనులన్నీ చూసుకుని వచ్చేసరికి ఒక గంట అటు ఇటు అవ్వచ్చు. సార్ డాక్టర్ వచ్చేలోగా పేషెంట్ కి ఏమైనా అయితే? ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు సార్? ప్లీజ్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? సుబ్రహ్మణ్యం, నువ్వు అర్జెంట్ గా సనత్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఓ డాక్టర్ ని తీసుకెళ్ళి. ఓకే సార్. అక్కడ యాక్సిడెంట్ కేసు ఉంది, ఎమర్జెన్సీ, క్విక్. అలాగే సార్. మీ డాక్టర్ గారికి ఒక విషయం చెప్తారా? ఇక మీద గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాల్సిన పని లేదు, క్లినిక్ లోనే ఉండిపోవచ్చని. తమరు దయచేసి మీ ఫ్యాక్స్ మిషన్ ని కొంచెం ఆన్ చేస్తారా? దాంట్లో మీ డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తోంది. సస్పెండ్ చేయడానికి నువ్వెవరవయ్యా? హోమ్ మినిస్టర్ దత్తా. ఓవర్ యాక్షన్ చేయకు, ముందావిడికి పోనివ్వు. చూడమ్మా వేరే డాక్టర్ వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు సార్ ఫోన్. హలో సార్, పోలీస్ స్టేషనా? కాదు, రైల్వే స్టేషన్. ఫోన్ ఎందుకో? హలో, ఎవరయ్యా నువ్వు? సార్ నన్ను రమణ అంటారు. ఏంటి చెప్పు. సార్ ఈ కృష్ణానగర్ మార్కెట్ లో పెద్ద గొడవ జరుగుతుందండి, మీరు అర్జెంట్ గా వచ్చి యాక్షన్ తీసుకోలేదంటే మద్దట్లో జరిగిపోతాయి సార్. అవునా? అవును సార్. నేను చాలా ఇంపార్టెంట్ కేసు డీల్ చేస్తున్నాను. నేను చాలా ఇంపార్టెంట్ కేసులో ఉన్నాను అని చెప్పాను కదా. వెంటనే వచ్చాడు సార్. ప్లీజ్ కుదరదయ్యా, ఫోన్ పెట్టాయి. ఏం కొట్టాడు గురు? సూపర్ సార్. లక్ష్మణ్ వచ్చాడు రా, ఆంధ్ర కింగ్. ఇక ఫోర్ల మీద ఫోర్లే. 100 రూపాయలు పందెమా? నాతోనే పందెం వేస్తాడు నువ్వు. నోరు మూసుకుని టీవీ చూడు. సార్ సార్ సార్. ఏంటి అక్కడ జరిగిన అల్లల్లో? నా తమ్ముడు, నా తమ్ముడు చచ్చిపోయాడా? ఆడితో పాటు చాలా మంది పోయింటారులే. మ్యాచ్ సెన్స్ లో మేముంటే నీ అదవగోలంటయ్యా. సార్ సార్, నేను ఫోన్ చేసినప్పుడు కానీ మీరు వచ్చుంటే వీళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు కాదు సార్? ఏంటి ఫోన్ చేశారా? అవును సార్. ఏదైనా ఫోన్ వచ్చిందా? లేదు సార్. సార్ చేశారు సార్, నిజంగానే చేశారు సార్. మా మాట నమ్మండి సార్. సార్ మీకు చెప్పారు. ఎవర్రా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ దొంగ సెల్యూట్లకేం తక్కువ లేదు. 4 గంటలకు ఫోన్ వచ్చిందా లేదా? లేదు సార్. లేదని అబద్ధం ఆడేమంటే నీ నోలుకు కోసేస్తాను సార్. ఇదేగా నీ స్టేషన్ నెంబరు? అవును సార్. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, నేనే. సారీ సార్. అది నేను. సారీ సారీ సార్. యాజ్ అ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ టైంలో
అది స్టేషన్ లో టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడం తప్పు అవును ఈ టీవీ కూడా ఎవరైనా ఇచ్చిన లంచమా లేదు సార్ షట్ అప్ ఈ కాకి బట్టలు వేసుకున్నాక చట్టానికున్న కర్తవ్యాన్ని నిష్ఠతో పాటించాలి అది మరిచిపోయి చట్టాన్ని కాళ్ళ కింద నలిపేసే నీలాంటి వాణ్ణి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు నాగేశ్వర గారు ఎస్ సర్ దిస్ ఇస్ యువర్ సస్పెన్షన్ ఆర్డర్ యు ఆర్ సస్పెండెడ్ క్లీన్ బౌల్ అయ్యో అవుట్ అలా సర్ దత్తు గారు హోమ్ మినిస్టర్ గారు చేసిన మంచి పనులకి పేపర్లను పొగుడుతున్నారు సార్ పొగిడి తీరాలి బికాజ్ హి ఇస్ మై చైల్డ్ నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాదు సార్ మీడియా అప్రిసియేషన్ వల్ల మీకు మీ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చింది ఎస్ గా దత్తు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం మనకు ఫికర్ అయింది దానివల్ల అతనికి ఏ లుక్సన్ లేదు రాజకీయ చదరంగం మాడి గా సీఎం వాణ్ణి మినిస్టర్ని చేసి పారేసిండు గాడు మినిస్టర్ అయిన ఒక్క వారం రోజుల్లోనే దుష్ట శక్తులు అన్నట్టే నిర్మూలించుడు ఇంకా అనేకమైన మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో పాతుకుపోయాడు వాణ్ణి గిట్లనే వదిలేశామంటే మానకి భూమి మీద బతుకు లేకుండా చేస్తాడు రెండు లారీలు జరారి తీసుకెళ్లి వాణ్ణి లేపేద్దాం షట్ అప్ అదే ఓల్డ్ డైలాగ్ అదే ఓల్డ్ స్టైల్ డైలాగ్ ఓల్డ్దైనా నా ప్లాన్ పక్కాగా ఉంటుంది వాడికో మేజర్ స్పాట్ పెట్టాను మేజర్ స్పాట్ చూడరవి ఈ ఫైల్ ని వెంటనే ఫాలో అప్ చేయండి చూడండి సార్ కమిషనర్ గారిని రేపు పొద్దున మీట్ అవుతానని చెప్పండి బాబాయ్ లుక్ ఆఫీసర్స్ రేపు పొద్దునే మనం ఆ కాన్ఫరెన్స్ హోమ్ మినిస్టర్ ఈ పనులన్నీ మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అక్కడ ఈ రోజు మీకు ఎంగేజ్మెంట్ అండి అక్కడ అమ్మా నాన్న అంతా బంధువులతో మీకు వెయిట్ చేస్తున్నారు మీరు రండి హోమ్ మినిస్టర్ గారు టైం ఓకే ఓకే బాబాయ్ బయలుదేరదాం లుక్ ఆఫీసర్స్ రేపు పొద్దున మీట్ అవుతాం హోమ్ మినిస్టర్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఈ ఎంగేజ్మెంట్ మిస్టర్ ఆఫీసర్ పోతుందో ఈ రోజు అన్నయ్యకు నేనే సెక్యూరిటీ మీరెవరు రాకండి అన్న సెక్యూరిటీ బాగున్నా అది కాదు సార్ సెక్యూరిటీ నో ప్రాబ్లం మీరేం టెన్షన్ ఒక నేను చూసుకుంటాను టైం అవుతుందనా బాస్ దత్తా ఫ్రంట్ కార్ లో బయలుదేరాడు సెక్యూరిటీ లేకుండా చెప్తాను హలో కృష్ణ ఇక్కడ దాకా నువ్వేని తీసుకొచ్చింది చాలు ఇక్కడ నుంచి ఈయన నేను తీసుకెళ్తాను ఇదంతా పెళ్ళైన తర్వాత అవునవును వన్ మినిట్ మినిస్టర్ మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావచ్చు ఈ రోజు నుంచి నేను మీ హోమ్ మినిస్టర్ ని నేను చెప్పింది మీరు వినాలి ఓకే అది కాదు భావన బాబాయ్ పిలుస్తుంది కదా నా వెళ్ళన్నా ఏం బాబాయ్ పార్టీ మార్చేసావా నా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వెళ్ళన్నా వెళ్ళన్నా ప్లీజ్ ప్లీజ్ హరియా భయ థాంక్యూ థాంక్యూ అన్నా మేట్ ఫర్ ఈ తబరనా థాంక్యూ ఫాలో మిమ్మల్ని ప్రశ్న అడిగినా అడుగు ఏం లేదు మీరు పెళ్లి మీ అమ్మా నాన్నల కోసం చేసుకుంటున్నారా లేక మీరే మనస్ఫూర్తిగా చెప్పాలా చెప్తే తీరాలా ఏ హాయ్ లవ్ యు అలా ముందు ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి తర్వాత హనీమూన్ మీరు ఎంజాయ్ చేసుకోండి నేను మన మట్టికి వచ్చేస్తాను ఏమంటారు ఓకే కీప్ ఇట్ ఓకే హలో దత్తా నాగేంద్ర ఫస్ట్ టైం నా గురి తప్పింది నువ్వు బతికిపోయావు
చూడు దత్తా, నువ్వేవైనా ఆంధ్రాకి దత్తపుత్రుని అనుకుంటున్నావా? ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను లేపేస్తాను. ఇవాళ నీ స్నేహితుడు, రేపు నువ్వు. చావడం ఖాయం. చావుకి భయపడే పిరికివాణ్ణి కాన్రా నేను. ఈ స్నేహితుడే కాదు, నా తల్లి తండ్రి చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదురా. నీలాంటి నీచుల్ని బతకనివ్వను. నాగేంద్రా, కౌంట్ యువర్ డేస్. ఫోటో అంటే ఏంటయ్యా? అదేనాయా, ఎలక్షన్ లకి రేషన్ కార్డు తీస్తా కదా ఫోటో. అదే. నో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం ఆర్డినెన్స్. దీనివల్ల మన దేశంలో క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గిపోతాయి. సందేహం వస్తే చాలు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే తమిళనాడులో వైకుని అరెస్ట్ చేసినట్టు మా ప్రతిపక్షం వాళ్ళందరినీ బొక్కలతో చేద్దామనా? ఈ చట్టం అధికార పక్షం వాళ్ళ వారికే అనుకూలిస్తుంది. ఈ చట్టం మాకొద్దు. సైలెన్స్. మన ప్రవర్తన నడవడిక, నేను వేసుకున్న ఈ బట్టల్లాగా స్వచ్ఛంగా ఉంటే ఎవరికీ భయపడక్కర్లేదు. ఈ ఫోటో చట్టం ఉండాల్సిందే. ఎంత చెప్పినా మేము ఒప్పుకోం. మిస్టర్ జగదీష్ బాబు, మీరు మీ శాసనసభ్యులు ముందు ఈ చట్టం గురించి తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ ఫోటో చట్టం ద్వారా మన దేశం, మన రాష్ట్రం, మన సిటీ, ప్రజలు అందరూ క్షేమంగా ఉంటారు. మిస్టర్ దత్తా సార్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఫోటో చట్టం, ఫోటో చట్టం, ఫోటో చట్టం. ఆ చట్టంలోనే ఇరుక్కుపోయి ఆ సాలేగాళ్ళిద్దరూ చచ్చేలా చేస్తాను. వాళ్ళిద్దరు ఫోటోలకి దండలేసి దండం పెట్టిస్తా. నా పవర్ ఏంటో చూపిస్తా. శాంతించు. ఇక శాంతించలేదు, చంపుకోవడమే. కూల్ డౌన్, కూల్ డౌన్. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. అతి త్వరలోనే నీకు మళ్లీ మంత్రి పదవి వస్తుంది. గది గది ఎట్లా సాధ్యం? ఆ దత్తా గారికి సీఎం కి ఆగస్టు 15th రా. ఆగస్టు 16th నేనే సీఎంని, మీరే హోమ్ మినిస్టర్. సార్, వీడి పేరు కృష్ణ ప్రసాద్. వీడు నాగేంద్ర కి రైట్ హ్యాండ్. అతను డీలింగ్స్ ఇతనే చూస్తాడు. వీడు విజయవాడలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడి పేరు నరసింహ. వీడు నరహంతకుడు. వీడు నాగేంద్ర కి బాడీ గార్డ్. వాడి కోసం వీడి ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమే. సార్, వీడి పేరు ఆయిబ్, కిరాయి గుండ. వీడి అడ్డ పాత బస్తీలో ముంబై డామ్ తో. వీడికి పరిచయాలు సార్. నాగేంద్ర సంబంధించిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. గుడ్. వెల్ డన్ ఆఫీసర్స్. ఒక మంచి ముహూర్తాన్ని చూసుకుని వీళ్ళందరికీ మంగళం పాడదాం. Yes, sir. పోలీసులు పంపిస్తావా? వాళ్ళు తిరిగొస్తారనుకున్నావు కదూ? డెఫినెట్లీ నాట్. అందరినీ చంపేశారు. నమ్మకోలేరు కదూ? వచ్చి చూసుకో. అయ్యో, పాలు పోసి పామును పెంచినట్టయింది. మనం గీన్ని కాటేద్దామనుకుంటే గీడు మనల్నే కాటేస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మిస్టర్ ఎక్స్ హోమ్ మినిస్టర్, నీకు జన్మనిచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి అంతరిక్షంలో ఎగిరి వెళ్లిపోదామనా? లుక్, మన ఆంధ్ర గవర్నమెంట్ ని, మన ఆంధ్ర పోలీసుని, ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని ఎవ్వరూ ఎప్పుడూ ఏ క్షణంలోనూ మోసం చెయ్యలేరు.
కొట్టకండి అన్ని చెప్పేస్తాను వాడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నా వాడు వాడు ఎక్కడున్నాడో చెప్తా చూడండి ఇదే మొత్తం సిటీ ప్లాన్ మీరందరూ కలిసి ఈ స్పాట్ కి ఒకరోజు ముందుగానే వెళ్ళాలి పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అర్థమైందా యు గాట్ ఇట్ మన రెండో టార్గెట్ ఇది వాళ్ళు తప్పించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు సంబా బి కేర్ఫుల్ ఆ రెండు తప్పితే ఫైనల్ స్పాట్ ఇది ఈ స్పాట్ నుంచి వాడు తప్పించుకోలేడు 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 తప్పించుకోకూడదు అర్థమైందా ఈ ప్లాన్ సక్సెస్ అయితే దత్తా సీఎం ఇద్దరు అవుట్ అవుట్ ఎవడ్రా అది డబ్బుంటే ముందుకు రండిరా నాగేంద్ర పగ రగులుతోంది నీకు నాకు దాన్ని ఈ సమాజం మీద అమాయక ప్రజల మీద చూపించడం నీ మూర్ఖత్వం దమ్ముంటే నాతో తలపడు తేల్చుకుందాం నేనా నువ్వా అని నువ్వు ఎంత అరిచిగించుకున్నా నువ్వు నన్నేం చేయలేవు ఫిజికలీ నేను పొలిటీషియనే బట్ మెంటల్లీ ఇది పోలీస్ బ్రెయిన్ రా బద్మాష్ నీలాంటి కుజ్జానాయాల్ని ఏ పార్టీకి ఆ పార్టీ తీసి పాతి పెట్టడానికేరా ఈ లాఠీ ద్రోహుల్ని మట్టి కరిపించి భూస్థాపితం చేయడానికేరా ఈ పూటు నేను చేయదు నన్ను వదిలే నేనంతా చెప్పేస్తాను జరిగిన హత్యలన్నిటికీ కారణం లేదు నన్నేం చేయదు ప్లీజ్ నన్ను వదిలే నన్నేం చేయదు నీలాంటి గూండానాయాళ్ల గుండెలకు గురిపెట్టి లేపి పారేయడానికేరా ఈ పోలీసు బెల్ట్కున్న ఈ గన్ను యు ఆర్ రియలీ గ్రేట్ మిస్టర్ దత్త పోలీస్ ఆఫీసర్ గా ప్రజల్ని కాపాడాం నేడు పొలిటికల్ లీడర్ గా దేశ ద్రోహం నుండి మన దేశాన్నే కాపాడాం యు హావ్ ప్రూవ్ థ్యాంక్ యూ సార్ దేశభక్తిని నరనరాల్లో నింపుకుని ప్రజల కోసం పోరాడుతున్న మీలాంటి నాయకులు ప్రతి ఒక్కరి మనసులోనూ శాశ్వతంగా నిలిచిపోతారు భావన ఇలాంటి నిజాయితీ పరులైన ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రంలో ఒక్కరుండి ఈయనలాగే సత్యాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తే
ఈ దేశంలోని ప్రతి రాష్ట్రము స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవుతుంది. జై భారత మాత.